కేంద్ర ప్రభుత్వం అగ్నిపత్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ఇండియన్ ఆర్మీలో రోజుకొక వివాదం, రోజుకొక కలకలం రేపుతూనే వస్తున్నారు. అయితే 3వ తేదీ 6వ నెల 2021 తారీఖు నుండి 24వ తేదీ వరకు హకీంపేట సెలక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. అయితే మళ్ళీ 7 ఏడాది తర్వాత 6వ నెల 15వ తేదీ 2022 రోజున హకీంపేట ఆర్మీ ర్యాలీ క్యాన్సిల్ చేసి అగ్నిపత్ నోటిఫికేషన్ విడుదల చేశారు కేంద్ర ప్రభుత్వం. అయితే అగ్నిపత్ నోటిఫికేషన్ లో కేంద్ర ప్రభుత్వం ట్రేడ్ మాన్స్ విభాగంలో 166 ఎత్తుండేలాగా అలాంటి వాళ్ళనే క్వాలిఫై అని చెప్పారు. సరే కదా అని తెలంగాణలో ఉన్న వ్యక్తులందరూ 166 క్వాలిఫై ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే 171 ఎత్తుండాలని కండిషన్ పెట్టారు. సార్, మాకే ఎందుకు ఇలా పెట్టారు అని వాళ్ళని ఆ బాధితులు అడిగితే బూతులు తిట్టి మరీ ఆ విద్యార్థులను విరుచుకుపడి బయటకు వెళ్ళగొట్టారట. మాకు కేంద్ర ప్రభుత్వం అప్లై చేసేటప్పుడు 166 అత్తని ఎందుకు చెప్పాలి? అక్కడికి వెళ్ళాక 171 ఉండాలని ఎందుకు పెట్టాలి? మా తెలంగాణ ఏ పాపం చేసింది? మాకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమాధానం చెప్పాలి అంటూ బాధితులు వాపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా ఇలాగే జరుగుతుంది, మళ్ళీ వచ్చే ఏడాది కూడా ఇలాగే జరిగితే జస్టిస్ ఇండియన్ ఆర్మీ అనక తప్పదని, మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి ఎలాగైతే పోరాటం చేశామో ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కోసం కూడా అలాగే పోరాటం చేస్తామంటూ తెలంగాణ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఎవరు సపోర్ట్ అయితే లేదు ఈ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ భారతదేశంలో ఉంటున్న ప్రజలే మాకు సపోర్ట్ చేయాలి. క్లోజ్ చేసుకోండి.